హై వ్యూస్ ముంద్రా పోర్ట్ లో బయటపడ్డటువంటి వేల కేజీల వేల కోట్ల హెరాయిన్ ఎక్కడిది? దీనికి విజయవాడకి అసలు ఏంటి లింకు? అదానీ జగన్మోహన్ రెడ్డిని అసలు ఎందుకు గెలిచాడు? అండ్ ముంద్రా పోర్ట్ అధినేత అదానీ కదా, అతని మీద చర్యలు ఏం తీసుకోవట్లేదా? గతంలో అసలు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అండ్ దీని వెనక అంతా ఉన్నటువంటి ఆషి ట్రేడింగ్ అధినేత మాచివరం సుధాకర్ అసలు ఎవరు? ఎంత తక్కువ అయితే అంత తక్కువలో చెప్పేస్తా. ముందుగా మాచివరం సుధాకర్, అతని సొంతూరు తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి, బాగా చదువుకున్నాడు. దానికి తోడు అటు ఇటు ఇంకా ట్రయల్స్ బాగా చేసినట్టున్నాడు, మంచి కంపెనీలో జాబులు. ఫస్ట్ అతను ఏం చెప్పేసాడో తెలియదు, కానీ ఇప్పుడు ఏదైతే ఇష్యూ బయటపడిందో దానికి రిలేటెడ్గా అయితే ఎయిర్ షిప్ యార్డ్లో లాజిస్టిక్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా చేశాడు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏ వస్తున్నాయి, ఏ వెళ్తున్నాయి, ఎవరెవరికి ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం. దానివల్ల అతను కలకత్తాలో చెన్నైలో వైజాగ్లో చేశాడు. వైజాగ్లో ఉన్నప్పుడు ఒక సిమెంట్ కంపెనీకి సంబంధించి లాజిస్టిక్ వింగ్లో అతను మేనేజర్గా చేస్తున్నప్పుడే ఇవన్నీ కూడా. ఇలా ఆ మూమెంట్లోనే అతనికి ఈ డ్రగ్స్ బ్యాస్తో మాఫియా బ్యాస్తో సంబంధాలు ఏర్పడ్డాయని అంటున్నారు. ఇక ఆ తర్వాత వాళ్ళు చెప్పింది తడవుగా ఇంకా అన్నలు ఉద్యోగిగా ఉంటారు అబ్బాయి, ఒక ట్రేడింగ్ సంస్థ ఎస్టాబ్లిష్ చేసి జిఎస్టీ నెంబర్లు అన్ని తీసేసుకో, ఇక ఆ తర్వాత మేము చూసుకుంటాము, ప్రతి కన్సల్మెంట్కి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పినట్టున్నారు. చెన్నై మకాం మార్చాడు, అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఇక ఆ వేలో కంపెనీ మాత్రం ఎక్కడ ఉండాలి? విజయవాడ పేరు మీద ఉండాలి. సో విజయవాడ పేరు మీద అషి ట్రేడింగ్ అని చెప్పి స్టార్ట్ చేసి వాళ్ళ అత్తగారి పేరు మీద తీసుకున్నారు, ఇంటి పేరు, ఇంటి నెంబర్ లైక్ అవన్నీ. తీరా ఆడి ఇన్స్పెక్షన్కి వెళ్ళినో లేవనో చూసారా చేశారంటే మధ్యలో లేదు, మొత్తానికి అలానే ఇచ్చేశారు. తీరా ఏంటి అసలు ఆ ట్రేడింగ్ అంటే బియ్యము కూరగాయలు కాదు, బియ్యము తర్వాత పండ్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి. సో ఆ ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించి ఆ లైసెన్స్ వాడుకున్నారు వాళ్ళు. ఇక విదేశాల నుంచి తెప్పిస్తున్నారు. రీసెంట్గా వచ్చింది ఏంటిది, అది టాల్కం పౌడర్, అంటే మన ముఖానికి రాసుకునే పౌడర్ అయితే ఆ దాని మీద. బట్ అప్పటికే నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చింది కదా, అప్పుడు వాళ్ళు చెక్ చేస్తే అది టాల్కం పౌడర్ కాదు, ఇది డ్రగ్ అని చెప్పి తేలింది. మొదట కొంచెం ఏదో అనుకున్నారు, బట్ అది వచ్చేసి 2 కంటైనర్లు భారీ ఎత్తున వేల కేజీల్లో ఉంది. ఎక్కడి నుంచి ఇది వచ్చింది? ఇరాన్లో ఉన్నటువంటి అబ్బాస్ పోర్ట్ నుంచి వచ్చింది. ఇరాన్లో ఉన్నటువంటి అబ్బాస్ షిప్ యార్డ్ ఏదైతే ఉందో పోర్ట్, అక్కడి నుంచి ఈ గుజరాత్ ఉన్నటువంటి కచ్లో ఉన్నటువంటి ఈ ముంద్రా పోర్టుకి వచ్చింది. ముంద్రా పోర్ట్ ఎవరిది? అదానీది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా తెలిసిన విషయం ఏంటంటే ఈ మాచివరం సుధాకరు ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. దీనిలో మొత్తం ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈడీ, తర్వాత ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు, అండ్ మరికొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇంత పెద్ద మొత్తం ఎందుకు ఉన్నారు అంటే దీని వెనక ఈ డ్రగ్స్ పంపించడం కావచ్చు, దీని ద్వారా వచ్చే డబ్బులు కావచ్చు, ఎవరికైతే తెలుసా? టెర్రరిస్టులకి, పాక్ ఐఎస్ఐ వాళ్ళకి. అండ్ మన దేశంలో స్లీపర్ డాగ్స్ లాగా ఉంటారు చూసారా, కొన్ని కుక్కలు టెర్రరిస్ట్ కుక్కలు, సో వాళ్ళకి జేబుల్లోకి వెళ్తుంది. అంటే మన చావుని మన చేతే డబ్బులు ఇట్టి మరీ కొనిపిస్తా ఉన్నాడు ఈ మాచివరం సుధాకర్. ఈ మాచివరం సుధాకర్ అండ్ అతని భార్య వైశాలి ఆల్రెడీ పోలీసు అదుపులో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరు ఆఫ్ఘనిస్తానీలు ఉన్నారు, అండ్ ఇంకోటి మనోడు ఉన్నాడు నార్త్ ఇండియా వాడు. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? పోర్టు అదానీది అండ్ మీ క్లోజ్, అండ్ మోర్ ఎవర్ దొరికినోడు వచ్చేసి దీనికి సంబంధించిన ఇష్యూ వచ్చేసి అంత విజయవాడ అడ్రస్ మీద ఉంది, వాడున్నది ఎక్కడ? చెన్నైలో ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది? కేంద్రం అసలు ఏం చేస్తుంది? వేల కోట్లు ఇక్కడ స్టార్టింగ్ 100 కోట్లు అన్నారు వాల్యూ, అది తీరా చూస్తే ఇప్పుడు దాదాపు 30,000 కోట్లు దాటింది, ఇంకొంతమంది 72,000 కోట్లు అంటా ఉన్నారు. ఇక టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు? 1,000 కోట్లు బిజినెస్ నడుస్తుంది అంటే, విజయవాడ అడ్రస్తో ఉంది అంటే మీకు అర్థం కావటం లేదా? దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటున్నారు. సరే వాళ్ళు రాజకీయంగా అంటున్నారని అనుకుందాం. ఈలోపు ఏమన్నారు? ఈ మాచివరం సుధాకర్ ముందుకు తీసుకొచ్చి ఇతను కాకినాడ చెందిన ఒక వైసీపీ బినామీ అంటూ ఉన్నారు. ఏకంగా తాలిబన్లని ఇక్కడ వచ్చేసి వైసీపీ వారిని కంపేర్ చేస్తూ అక్కడ తాలిబన్లు ఇక్కడ వైసీపీ బన్లు, తాలిబన్ల నుంచి తాడేపల్లి నివాసాన్ని కానీ ఇంకేవో అంటున్నారు. సరే వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారు, బట్ ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? మాకేం పనిరా బాబు, సంబంధం లేదు, ఆల్రెడీ పోలీసు విచారం కూడా జరుగుతుంది కదా, మీరే గతంలో కాలమణి రాకెట్ ఇవన్నీ నడిపారు, అవన్నీ మీకు తెలుసని వాళ్ళు అంటారు. ఒరే నాయన, మన ఎర్రచందనం తరలించింది మీరు కాదా? తిరుమల తలనీలాలు ఏవైతే ఉంటాయో వెంట్రుకలు, అవి సతం మైన్మార్క్ అమ్ముకుపోయింది మీరు కదా, మొత్తం చేస్తుంది మీరే కదా నాయన, రాష్ట్రంలో వచ్చేసి ఎన్ని ఘోరాలు జరుగుతుందని కారణం మీరు కదా, అరే తాడేపల్లి సీఎం నివాసానికి దరిదాపులను బోర్డు గంజా బ్యాచ్ ఉన్నారు, డ్రగ్స్ బ్యాచ్ ఉన్నారు, దానికి కారణం మీరు కదా, సో మొత్తం చేస్తుంది మీరని చెప్పి టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు. ఇది కాస్త ఇప్పుడు రాష్ట్రాన్ని దాటేసి ఏకంగా సెంట్రల్ ఇష్యూకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు సిబిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనా
జగన్ ప్రభుత్వానికి ఇది ఏమైనా ఇబ్బంది తలెత్తిద్దా లేదన్నది వేచి చూడాలి, అండ్ అదానీ క్రెడిబిలిటీ పోయిద్దా లేదన్నది వేచి చూడాలి, అండ్ ఇంకెన్ని కీలక విషయాలు బయటపడతాయంటో వేచి చూడాలి. అండ్ అన్నిటి ముందు ఇంకో ట్విస్ట్, ఈ మాచవర సుధాకర్ అనేవాడు ఈచ్ కన్సల్ట్ కొన్ని లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడట. మరి వాడికి డబ్బు ఏ రూపంలో వచ్చింది, హవాలానా లేదంటే లోకల్ కొన్ని ఎవరైనా ఇస్తున్నారా అసలు ఏంటి, అండ్ ఇప్పుడు అసలు ఆ ట్రేడింగ్ మీద అసలు వీడియో నడిపిస్తున్నాడా లేదా, అంటే చెన్నైలో ఉండి అసలు ఏం చేస్తున్నాడు, ఎవరితో డీలింగ్స్తో ఉన్నాయి, అండ్ టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టుగానే వైసీపీతో ఇతను సంబంధాలు ఉన్నాయా, నిజంగా వైసీపీ నేత బినామీయా తెలియాలి. అయితే ద్వారపూడిలో ఉన్నటువంటి మాచవరం సుధాకర్ యొక్క సొంత ఇల్లు కావచ్చు, లేదంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, తమ్ముడు ఏం చేస్తుంది చూస్తే, తమ్ముడు ఆటో నడుపుకుంటా ఉన్నాడు, నార్మల్ పర్సన్ లో ఉన్నాడు పాపం, వాళ్ళ అమ్మ వచ్చేసి ప్రభుత్వం పింఛన్ డబ్బు తీసుకుని ఆమె బతికేస్తా ఉందట, వాళ్ళు చాలా పేదవాళ్ళుగా ఉన్నారు, మా అబ్బాయి చాలా మంచోడయ్యా అంటా ఉన్నారు. మన సైదాబాద్ రాజుగడ్ చేస్తే కూడా వాళ్ళ అమ్మ అంటలా, మా అబ్బాయి చాలా మంచోడు, మా అబ్బాయి అలా చేయడని అంటలా, మా అబ్బాయిని అన్యాయం చెప్పారంటలా, అలాగే ఉండిద్ది. ఏ తల్లికైనా సరే కాకిపిల్ల కాకి ముద్దని వాడు ఎంత ఎదవైనా సరే కానివ్వండి, ఎక్కడో ఓ తల్లి ఉండి చంపండి ముందు అడినది, మిగతా వాళ్ళు వచ్చేసి మా అబ్బాయి బంగారం అంటా ఉంటారు ఏంటో. సో ఈ మాచవరం సుధాకర్కి సంబంధించి ఇంకా విషయాలు తేరాల్సి ఉంది. అండ్ ఇక్కడ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గతంలో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ జరుగున్నాయి టీవీలో, అంటే ఎంత పెద్ద మొత్తంలో వచ్చింది, ఎటు వెళ్ళింది, ఆల్రెడీ గుజరాత్ అహ్మదాబాద్ కావచ్చు, తర్వాత ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, చెన్నై కావచ్చు, చాలా చోట్ల మనకి బయటకు పేర్లు రాడు, చాలా సిటీలు ఆల్రెడీ తనిఖీలు కూడా జరుగుతూనే ఉన్నాయి, ఒళ్ళు గబురు పొచ్చిన ఇంతలో చాలా వరకు బయటపడుతూ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల గతంలో ఉన్నదంతా వెళ్ళిపోయిందట, అంటే ఎంత భారీ ఎత్తున డ్రగ్ మన దేశంలో ఉందో చూడండి, విదేశాల నుంచి వస్తుందో చూడండి, చేతిలో కొంతమంది పనికి మన లుచ్చన కొడుకులు అధికారులుగా ఉండి వీ పట్టించుకొని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటే, అవి దేశంలోకి వచ్చేస్తూ ఉంటే మన పిల్ల నా కొడుకులు అవి కొనుక్కొని వాటితో ఇదిగో డ్రగ్స్తో బానిసలు అయిపోయి చిన్నపిల్లల మీద పెద్దవాళ్ళ మీద లైంగిక అత్యాచారాలు జరుపుతారు, రేపు మాపు పోయే ముసలిని కూడా వదలటం లేదు ఈ డ్రగ్స్ బ్యాచ్. ఎన్ని దారుణాలు తెగబడతా ఉన్నారండి, మీరు నమ్మిన నమ్మపైన ఒకటైతే నిజమండి, అధికారులకు తెలియకుండా ఇటువంటివి జరగవు, ట్రాన్సాక్షన్స్ జరగవు. ఈ అధికారుల్లో పోలీసులు ఉన్నారా, ఐఏఎస్లు ఉన్నారా, లేదంటే రిమైనింగ్ అసలు ఎవరున్నారు ఏంటి తేలాల్సి ఉంది. ఇక్కడ ఈవెన్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తుంది కూడా అదే, పోలీసులకు తెలియకుండా ఇవన్నీ జరగవని అంటా ఉన్నారు. ఎందుకు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేబీ వాళ్ళని చేస్తున్నారా లేదా మనకు తెలియదు, కానీ వాళ్ళకి లూప్ హోల్స్ అంటే తెలుసు. ఇప్పుడు ఎందుకు ఎంత ఇదిగా చెప్తున్నాను, గవర్నమెంట్ అనేది ఉన్నప్పుడు పోలీసులతో ఎటువంటి పనులు చేపిస్తారు, పోలీసులు ఒకవేళ ఫోన్ చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు ఏంటి తెలుసు కదా, అది చెప్తాను నేను. ఎవరికైనా సరే ఒకటే రూల్ అండి, మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతూ ఉన్నాం, మనం గౌరవంగా బ్రతకాల, హుందాగా ఉండాల, అటువంటప్పుడు మనకి ఏం కావాలా, పాలకుడు ఎవడైనా సరే ప్రజల కోసం పనిచేయాలా, వాళ్ళ యొక్క మంత్రుల గురించో లేదంటే వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళ గురించో పనిచేస్తా పోతే ఇదిగో ఇటువంటి పనికి మళ్ళీ బోర్డుని బయటకు వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మీకు అర్థమైందా, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడంలా, అన్ని పార్టీలు ఎండగడుతూ ఉన్నా, అన్ని పార్టీలు కూడా వైఫల్యం ఇందులో ఉందని చెప్తా ఉన్నా. ఏదేమైంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద ఇష్యూగా దీన్ని స్వీకరిస్తుంది, ఖచ్చితంగా విచారణ జరిపిస్తుంది, కీలక విషయాలు బయటకు రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పోర్టు నుంచి వాళ్ళు చేశారు గతంలో, చెన్నై పోర్టు వాడారా, వైజాగ్ పోర్టు వాడారా, ఇప్పుడు ముంద్రా పోర్టు వాడారు కదా, సో ముంద్రా పోర్టే గతంలో కూడా వాడారా, మరి ఏం చేస్తున్నారు అసలు రిమైనింగ్ అధికారులంతా కూడా, బయటపడాల్సింది ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ మాచవరం సుధాకర్, మాధవరం సుధాకర్ చూస్తానికి ఎలా ఉన్నాడు, నార్మల్గా ఉన్నాడు, కానీ మనోడు చరిత్ర కనుక చూస్తే ఆర్జీవీ సినిమాని మించిపోయేలా ఉంది.